ఏం మాయ చేసావి? ఈ మూవీతోనే నిజంగా మాయ చేశారు ఈ కపుల్. అలాగే వాళ్ళ జీవితంలోని లవ్ అన్న చక్కటి పేరుని వాళ్ళ జీవితానికి అన్వయించుకున్నారు. ఐ మీన్ లవ్ ది టర్న్ ఇన్ టు లవ్ అండ్ అగెయిన్ ఇట్స్ టర్న్ ఇన్ టు మ్యారేజ్. ఎస్, చై అండ్ శామ్లు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు మరో కొన్ని డేస్లోనే. ఎస్, అక్టోబర్ 6న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు ఈ కపుల్. అయితే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావటం అది కామనే మనకు, బట్ నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. అదేంటంటే అక్కడ ఇక్కడ విని అలా అని కాకుండా చిన్న రూమర్ వచ్చింది, సమంత అండ్ చైల వెడ్డింగ్ పోస్ట్పోన్ కాబోతోంది, 6న జరగబోవట్లేదు అని వార్తలు అక్కడ ఇక్కడ గాలి వార్తలు హడావిడి చేస్తున్నాయి. బట్ అవేమీ నమ్మొద్దు, సమంత అండ్ నాగ చైతన్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ వెడ్డింగ్ ఆన్ ద సేమ్ డే సేమ్ ప్లేస్ సేమ్ టైంలో జరగబోతోంది ఫర్ ష్యూర్ అండ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్. యాక్చువల్గా ఏమీ వచ్చిందంటే సమంత వాళ్ళ అమ్మగారికి బాగాలేదని, సో ఆవిడ ఆరోగ్యం కుదుట పడ్డాకే పెళ్ళి జరుగుతుందని, పెళ్ళి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఇలాంటి చిన్న చిన్న గాసిప్స్ రూమర్స్ అవి ఇవి అక్కడిక్కడ వైరల్ అయ్యాయి. బట్ దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు అని అక్కడ టీవీ ఛానల్ వాళ్ళు కూడా తేల్చేశారు. ఇట్ నెట్టింట్లో కూడా ఈ గుడ్ న్యూస్ అందరికీ అందుతోంది. వెల్, మొత్తానికి ఈ కపుల్ అనుకున్నట్లుగానే చక్కగా పెళ్లి చేసుకోబోతున్నారు అండ్ ఆ తర్వాత కూడా నాగ చైతన్య ఈజ్ బిజీ విత్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ శామ్ కూడా రాజుగారి గది 2 తర్వాత కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్లో బిజీ జరగబోతోంది. పెళ్ళి అవుతుంది కదా అని ఓ 3 మంత్స్ అలా ఏ బ్రేక్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఫుల్ ఫామ్లో ఉన్న హీరో హీరోయిన్స్ కాబట్టి వీళ్ళు ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా వాళ్ళ కెరీర్ని అటు మ్యారేజ్ లవ్ మ్యారేజ్తో పాటుగా దాన్ని కూడా ఒక లవ్ అన్న ఫీలింగ్ తెచ్చుకొని మూవీస్ని కంటిన్యూ చేస్తున్నారు. వెల్, విషింగ్ ఆల్ ద సక్సెస్ అండ్ లవ్ హ్యాపీనెస్ టుగెదర్ ఫర్ జై అండ్ శామ్. లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.